Hi friends, welcome to Food House. Nenu ee roju meeku chupinchaboye recipe Hyderabadi Mutton Dum Biryani. Munduga mutton ni marinate chesukodaniki dalasariga unna kadai lo kadigi subram chesukunna 1/2 kg mutton, 2 tablespoons allam velillu paste, 2 tablespoons pachipappayi paste. పచ్చిపప్పాయి పేస్ట్ వల్ల మటన్ తొందరగా సాఫ్ట్ అవుతుంది. ఒక నిమ్మకాయ జ్యూస్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, 4 తరిగిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం పొడి, 3 యాలకులు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1/2 కప్పు బ్రౌన్ ఆనియన్స్, 1/2 కప్పు తరిగిన పుదీనా, 1/2 కప్పు తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకోండి. పెరుగు వేయకముందే మసాలాలు అన్నీ వేసి కలుపుకోవడం వలన మటన్ ముక్కలకి మసాలా బాగా పడుతుంది. కలుపుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న నూనె 1/2 కప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 250 ml పెరుగు వేసుకుని అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిజ్లో 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఒక బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని 2 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోండి. రైస్ దమ్ కోసం 1 గిన్నెలో 2 లీటర్ల వాటర్ వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వులు, 1 జాపత్రి, 4 లవంగాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్కలు, 2 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 నిమ్మ చెక్క రసం, కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసుకోండి. ఎసరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోండి. 65% వరకు ఉడికించుకోండి. ఈ స్టేజ్లో రైస్ని నొక్కితే ఇలా బ్రేక్ అవుతుంది. వాటర్ డ్రైన్ చేసి రైస్ని మ్యారినేట్ చేసుకున్న మటన్పై వేయండి. గరిటతో రైస్ని లెవెల్ చేసుకోండి. రైస్ని గట్టిగా ప్రెస్ చేయకుండా లెవెల్ చేసుకోండి. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 కప్పు వేడిపాలలో ముందుగా నానబెట్టిన చిటికెడు కుంకుమ పువ్వు పాలు వేయండి. మూత అంచుల చుట్టూ గోధుమ పిండిని చుట్టుకోండి. ఆవిరి బయటికి పోకుండా మూతను గట్టిగా నొక్కి పెట్టండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు, లో ఫ్లేమ్లో 25 నిమిషాలు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. చూసారు కదా రైస్ సన్నగా పొడి పొడిగా ఎంత బాగా కుక్ అయిందో. చాలా టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.